ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాటి టాపిక్ ఏంటంటే మీకు ఫ్రెండ్స్, ఇవాళ నేను మొబైల్ లెన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. సో అదేంటో చూసేద్దాం. ప్రోడక్ట్ని నేను పేటీఎంలో కొన్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ బేసిక్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ఇందులో హై ఎండ్ లెన్స్ వచ్చేసి 78,000 వరకు ఉంటుంది. నేను తీసుకున్న లెన్స్లో 3 లెన్స్ వచ్చాయి. ఒకటి మైక్రో లెన్స్, ఫిషియర్ లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్. లెన్సెస్ని వీళ్ళు ఒక పౌచ్లో ప్రొవైడ్ చేశారు. సో ఆ పౌచ్లో మనకు ఒక ప్లాస్టిక్ మొబైల్ క్లిప్ ఉంది. క్లిప్ స్టాండర్డ్గానే ఉంది, సో త్వరగా అయితే విరిగిపోదు. అండ్ 2 లెన్సెస్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ 2 లెన్సెస్కి కూడా క్యాప్స్ ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ డస్ట్ కూడా లెన్సెస్ మీద పడదు. ప్లస్ మన లెన్సెస్ కూడా తొందరగా బ్రేక్ అనేది కావు. మీరు ఈ లెన్స్ మీద చూసారంటే ఫిషియర్ లెన్స్ అని రాసింది. సో ఫిషియర్ లెన్స్ అంటే ఏంటంటే జనరల్గా మన ఫిషెస్కి వాటి వ్యూ ఎలా ఉంటుందో మనం ఈ లెన్స్ మొబైల్కి పెట్టినప్పుడు మనకు అలా కనబడుతుంది. సో ఒక ఫిష్ యొక్క వ్యూ అనేది మనకు కనబడుతుంది. సో సెకండ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇందులో 2 లెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ రెండింటిని ఒకసారి తీసి చూద్దాం. మనకి ఫస్ట్ లెన్స్ వచ్చేసి అందులో మ్యాక్రో అని ఉంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, లెన్స్ మీద మ్యాక్రో అని రాసింది. సో మ్యాక్రో లెన్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మైన్యూట్ ఆబ్జెక్ట్స్ని కూడా క్లారిటీగా చూడొచ్చు. సో ఇక్కడ సెకండ్ ఏమంటే ఏంటంటే వైడ్ యాంగిల్ లెన్స్. వైడ్ యాంగిల్ లెన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లంటే మన జనరల్గా డిస్ప్లేకి వచ్చే విత్ కన్నా మనకి ఎక్స్ట్రా విత్ వస్తుంది. సో ఇది మొబైల్ క్లిప్ ఫ్రెండ్స్. సో ఈ క్లిప్కి మనం ఒక లెన్స్ ఫిక్స్ చేయాలి. సో నేను మ్యాక్రో లెన్స్ని ఫిక్స్ చేస్తున్నాను. లెన్సెస్ని మొబైల్ క్లిప్కి ఫిక్స్ చేశాక ఆ క్లిప్ తీసుకెళ్ళి మన ఫోన్ కెమెరాకి అటాచ్ చేయండి. సో దానివల్ల మీరు ఈ లెన్సెస్ ఎఫెక్ట్ అనేది మీ ఫోన్ కెమెరా నుండి చూస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నది వైడ్ యాంగిల్ లెన్స్. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేస్తాను లెన్సెస్ పెట్టి. సో ఇప్పుడు చూడండి ఎంత విత్ అవుతుందో. ఇప్పుడు లెన్సెస్ని తీసేస్తే విత్ అనేది తగ్గుతుంది, మనకి కెమెరా క్యాప్చరింగ్ ఏరియా అనేది తగ్గిపోతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఆ లెన్సెస్ని పెడితే క్యాప్చరింగ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన వైడ్ యాంగిల్ లెన్స్ యొక్క యూజ్ అనేది క్యాప్చరింగ్ ఏరియా అనేది ఇంక్రీజ్ చేస్తుంది. గైస్, ఇప్పుడు ఫిషియర్ లెన్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసారంటే మనకి పిక్చర్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది. సో ఇలా దగ్గరికి వస్తే మనకి స్పియర్ షేప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం కొంచెం దూరం వెళ్తే ఆ స్పియర్ షేప్ అనేది డిక్రీజ్ అవుతుంది. లెన్స్ గ్లాసెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ఆ గ్లాసెస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెన్సెస్ని క్లీన్ చేయడానికి మనకు సపరేట్గా క్లాత్ అంటూ ఏమి ఇవ్వలేదు. సో వీళ్ళు బాక్స్ మీద మెన్షన్ చేశారు పౌచ్నే, పౌచ్ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఆ పౌచ్నే మీరు లెన్స్ క్లీనర్ లెక్క వాడాలి. లెన్స్
పార్ట్స్ ని జాయిన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ఆ గ్లాసెస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పౌచ్ లో వచ్చిన లెన్సెస్ అన్నింటినీ నేను ఇక్కడ వన్ బై వన్ అరేంజ్ చేశాను. సో ఇవే కాదు, మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే 8x లెన్స్, 2x లెన్స్, 10x లెన్స్. సో బట్ నేను బుక్ చేసిన ప్రోడక్ట్లో మాత్రం మైక్రో లెన్స్, ఫిషే లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ లెన్సెస్ యూజ్ చేసి తీసిన కొన్ని శాంపుల్స్ చూపెడతాను. మీరే డిసైడ్ కావచ్చు ఈ ప్రోడక్ట్ని కొనాలా వద్దా అని. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిఎస్ టెక్నికల్ వర్క్స్.